నమస్కారం. అక్షయ తృతీయ ప్రత్యేకం ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. అక్షయ తృతీయ అంటే అది కేవలం బంగారం కొనుక్కునే పండుగ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలా కాకుండా మనకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకునే పండుగ. మామూలుగా మన పండుగలన్నిటిలోనూ పూజాదికాలు వ్రతాలు ఉంటాయి, కానీ ఈ అక్షయ తృతీయ రోజున మాత్రం ఆ స్వామికి కాస్తంత చందనాన్ని సమర్పించి వేడుకుంటే చాలు, స్వామి అనుగ్రహిస్తాడు. అయితే అక్షయ తృతీయను పురస్కరించుకుని చాలా మందికి ఎన్నో రకాల సందేహాలు వెల్లువెత్తుతూ ఉంటాయి. మరి అసలు అక్షయం అంటే ఏమిటి, అక్షయ తృతీయ అంటే ఏమిటి, అక్షయ తృతీయకు ఇంత ప్రత్యేకత ఎందుకు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి మీకు కూడా అలాంటి సందేహాలు కలిగితే ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారానికి ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. మరి మీకు సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ముందుగా అక్షయం అంటే ఏమిటి దాని గురించి చెప్పండి. మామూలుగా క్షయము అంటే నాశము, తరుగుట, తరిగిపోవుట. అక్షయము అంటే తరుగు లేనిది, నాశము లేనిది, ఏనాటికే ముగియనిది, అయిపోకుండా ఉండేదాన్ని అక్షయము అంటారు. ఇది సంస్కృతం వచ్చిన వారు సామాన్య చెప్పే అర్థం, కానీ వాస్తవంగా మనకు శాస్త్రంలో అక్షయ అంటే ఆ అంటే అర్థం విష్ణువు, అకారార్థో విష్ణువు అని అర్థం. అక్షయ, క్షయ అంటే ఇల్లు, గృహం. అక్షయ అంటే విష్ణు గృహం, శ్రీ మహావిష్ణువు యొక్క మందిరం అంటే భగవంతుని సన్నిధి అంతే. కాబట్టి అక్షయము ఉంటే భగవంతుని సన్నిధి. ఎందుకు అలా చెప్పుకోవాలి అంటే నాశము లేని స్థలం అదే కదా. మనం ఈ లోకంలో ఎక్కడ ఉన్నా మళ్ళీ ఎన్నడో ఉన్నాడు తిరిగి ఇక్కడికి రావాలి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే క్షయనం, ఇవన్నీ క్షయములే. పరమాత్మ సన్నిధిలో ఉన్నప్పుడే అక్షయం. అందువల్ల అక్షయం అంటే విష్ణు మందిరం, పరమాత్మ సన్నిధి. అక్కడ చేరటానికి కావలసిన చేసే ప్రతి ప్రయత్నం అక్షయం, అది దానిలోని పరమార్థం. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, తీసుకున్నా. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, జయంతి. జయంతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హిందూపూర్ అండి. ఓకే, మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే గురువు గారు. గురుగారు నమస్కారం అని చెప్తున్నారు. కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా, బిగ్గరగా, స్పష్టంగా, బిగ్గరగా మాట్లాడండి. ఓకే అండి. దేవాలయంలో ప్రసాదంగా పెరుగన్నం ఇచ్చినప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేయొచ్చా, యాడ్ చేయకూడదా అని? సరే, ప్రసాదాని కోసం అని చెప్పేసి పెరుగన్నం ఇస్తాం కదండి, భోగానికి ఇవ్వడం అని అంటూ ఉంటారు కదా, అక్కడ నైవేద్యం లాగా దేవాలయాల్లో నైవేద్యం లాగా పెరుగన్నాన్ని ఇచ్చినప్పుడు దానికి ఉప్పు కలిపి ఇవ్వాలా ఇవ్వకూడదా అని అడుగుతున్నారు. దేవాలయంలో నైవేద్యానికి పెరుగన్నం ఎవరు ఇవ్వరే, అర్చకులే చేయాలి. మనం మన ఇంట్లో ప్రసాదం ఇది దేవాలయం ఆరగింపుకు పనికిరాదు, ఎందుకంటే దేవాలయం. అవును, అక్కడ ప్రాణప్రతిష్ట, మంత్రప్రతిష్ట, ఆవాహన, కళావాహన, అధివాసాలు ఇవన్నీ కలిసి ఆగమ శాస్త్రం ప్రకారం ఆచరించేటువంటి దేవాలయంలో మనం చెప్పేయటమేటి? అవి దేవాలయంలో ఇవ్వరు. అలా ఇచ్చేది మనం ఇప్పుడు ఒక అలవాటు చేసుకున్నారు, గణేశ మండపాలు, దుర్గా నవరాత్రులు మండపాలు పెడతారు, ఆ మండపాల్లో ప్రతి భక్తుడు పోయి తయారు చేసి ఇస్తాడు. అది ప్రసాదం కాదు, దానికి ఇచ్చే అధికారమే లేదు. భగవంతునికి నివేదన చెయ్యాలి అంటే దానికోసం నియమించబడినటువంటి పరిశుద్ధమైన ఆగమ శాస్త్రం తెలిసి జ్ఞానం ఉండి వేదం చదువుకొని శాస్త్రం చదువుకొని ఆచారంగా ఉన్నటువంటి వ్యక్తి తయారు చేసిన వంటను భగవంతునికి నివేదన చేయాలి. మన ఇంట్లో మనం ఏమో చేసుకుంటూ వంట చేసి దాన్ని స్వామికి ఇచ్చి ఆరింపు చేయమంటే ఇచ్చిన వాళ్లకు పుణ్యం కాదు, మరొకటి వస్తుంది, తీసుకున్న వాళ్ళకు కూడా ఇంకోటి వస్తుంది. కాబట్టి మన ఇంట్లో తయారు చేసిన ప్రసాదం దేవాలయంలో ఆరగింపుకి ఇవ్వటం అనేది ఏ శాస్త్రంలో చెప్పలేదు, ఇవ్వకూడదని శాస్త్రంలో చెప్పారు. కలియుగం కాబట్టి
భక్తుల యొక్క మనస్సుకు కొంచెం తృప్తి కలిగించాలనే భావంతో వారి మెప్పు పొందటానికి కొందరు మహానుభావులు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది శాస్త్ర నిషిద్ధం. దేవాలయానికి కానీ, అర్చకులకు కానీ, భక్తులకు కానీ, అలాగే ఆ పరిసరాలకు కానీ ఇలాంటి ఆచారాలు, ఇలాంటి అలవాట్లు శుభప్రదాలు కావు. శాస్త్రం ఒప్పుకోదు. కావాలంటే, అయ్యా మేము స్వామికి పులిహోర తయారు చేయిస్తాం, దద్యోధనం చేయిస్తాం, దాని రుసు ఏదో మీకు ఇస్తాం. దేవాలయంలో వంట వాళ్ళు వేరే ఉంటారు, అర్చకులు వేరే ఉంటారు. మనం దేవాలయంలో డబ్బు కడితే దానితోటి అక్కడ ఉన్నటువంటి ఆ వంట వాళ్ళు పద్ధతి ప్రకారం వంట చేసి ప్రసాదం చేసి, ఎందుకంటే ప్రసాదం చేస్తున్నప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి, వేద మంత్రాలు చదువుకుంటూ వంట చేయాలి అర్చకుడు, పూజారి. మంత్రంతోటి ప్రోక్షణ చేయాలి. మనం తినడం వండుకున్న వంట కాదు. అందువల్ల అది ఆచారం కాదు, సతసమ్మతం కాదు. మీకు భక్తి ఉంటే దేవాలయంలో డబ్బులు కట్టండి, ప్రసాదం చేయించుకోండి. మరి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. గురుగారు, అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు? మనకు చాలామందికి కొన్ని రహస్యాలు తెలియవు. 12 మాసాలకు మనం చెప్పుకునే మాసాలే కాకుండా, పేర్లే కాకుండా కొత్త పేర్లు ఉన్నాయి. చైత్ర మాసానికి శుభమని పేరు, వైశాఖ మాసానికి అక్షయమని పేరు, జ్యేష్ఠ మాసానికి సిద్ధి అని పేరు, ఆషాఢ మాసానికి విద్య అని పేరు, శ్రావణ మాసానికి బుద్ధి అని పేరు, భాద్రపద మాసానికి పితృమాసం అని పేరు, ఆశ్వయుజానికి విజయ మాసము అని పేరు. ఇలా ఒక్కొక్క మాసానికి ఈ చాంద్రమానం సౌరమానం కాకుండా ఆ మాసము యొక్క ప్రత్యేకతను బట్టి ఒక పేరుంది. అందులో వైశాఖం అంటే అక్షయం అని దానికి పేరు. ఎందుకు వైశాఖ? విశాఖ అంటే కొమ్మలు లేనిది, అంటే భాగములు లేనిది, అవయవాలు లేనిది. అవయవాలు ఉంటే పోతాయి కదా, భాగాలు ఉంటే పోతాయి. ఏ భాగాలు లేకుంటే అలాగే నిలుస్తుంది. అందులో విశాఖ అనేటువంటిది కుమారస్వామి విశాఖలు ఉన్నారు అన్నదమ్ములు, మనం చెప్పుకుంటాం బా సిద్ధిది. కాబట్టి ఆ సంబంధంగా మనం ఆలోచిస్తే ఈ మాసం, ఈ మాసంలో స్నానం, దానం, జపం, హోమం, ఈ 4 అక్షయములు. ఈ వైశాఖ మాసంలో ఒక్కరోజైనా తప్పకుండా ఏదో ఒక పుణ్యనదిలోకి వెళ్ళి స్నానం చేయాలి. అందువల్ల అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తృతీయ, ఇది సామాన్యంగా అర్థం. ఈ అక్షయకు వాస్తవంగా ఈనాడు కుబేరుడు తపస్సు చేసి, అతను నిధికి నాయకుడు, నవనిధులు ఉంటాయి, తాను ఏ నవనిధులను పరిపాలిస్తున్నాడో అవి ఎప్పుడూ అక్షయం కావాలి అని స్వామిని వరం కోరాడు. స్వామి చెప్పాడు, నీ దగ్గర ఉన్నది, నీవు దాచుకున్నది, నీవు పరిపాలిస్తున్నది అక్షయం కావాలంటే దానం చెయ్యి అన్నాడు. మన ధనం, మన గుణం ఇవి అక్షయం కావాలంటే ఇతరులకు దానం చేయాలి. ఇచ్చినప్పుడే పెరుగుతుంది, దాచుకుంటే తరుగుతుంది. ఇప్పటి కాలంలో వేరే అలవాట్లను వచ్చేసినాయి. ఈనాడు కొనుక్కోవాలే దాచుకోవాలే కాదు, ఈనాడు దానం చేయాలి. 10 మందికి దానం చేస్తే ధనం పెరుగుతుంది. ధనం ఏది? రూపాయలు కావు, బంగారం కాదు, స్వామి యొక్క కృప, దయ. రెండోది కీర్తి. అందువల్ల కీర్తిని పెంచుతుంది, భగవంతుని దయని పెంచుతుంది, మన గుణాన్ని పెంచుతుంది, మన స్వరూపాన్ని పెంచుతుంది. అందువల్ల ఇది అక్షయ తృతీయ. చాలా బాగుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, మాట్లాడండి. నా పేరు పైడి అండి, నమస్కారం అండి. మీ ఫణి అంటున్నారా?
అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నా సందేహాలు రెండు సందేహాలు అండి. అడగండి. ఒకటి, దేవుడి మూలకి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టను, మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంటాను, అది కరెక్టా కరెక్ట్ కాదా? మీ ఫస్ట్ ప్రశ్న, నియమాలు పాటించాలా? ఏమైనా నియమాలు పాటించాలా, అంతేనా? గురుగారు, ఆయన దేవుడి గుడికి వెళ్ళడాలు అలాంటివి చేయకుండా దేవుణ్ణి మాత్రం ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారట. మరి దీనికి సంబంధించి కూడా ఏమైనా నియమాలు పాటించాలా అని అడుగుతున్నారు. ధ్యానం చేయటమే నియమం కదా, పడుకొని ధ్యానం చేయం కదా, నడుచుకుంటూ ధ్యానం చేయం కదా, భోజనం చేసుకుంటూ ధ్యానం చేయం, స్నానం చేసుకుంటూ ధ్యానం చేయం. ధ్యానం అంటే ఏమిటి? ధీ శబ్దానికి అర్థం బుద్ధి. బుద్ధిని పరమాత్మ యందు ఉంచటాన్ని ధ్యానము అంటారు. అందువల్ల పరమాత్మ యందు బుద్ధి ఉంచటాన్ని ధ్యానం. పరమాత్మ యందు బుద్ధి ఉంచాలంటే మరో పక్కన ఉంచకూడదు కదా, ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అంతే కదా, ధ్యానం అంటే ఏకాగ్రత. మనస్సును బుద్ధిని పరమాత్మ యందు ఉంచాలి. అంటే మీరు ఏ స్వామి రూపాన్ని, ఏ స్వామి స్వభావాన్ని, ఏ స్వామి నామాన్ని తలుచుకుంటారో దాని యందు బుద్ధిని ఉంచాలి. బుద్ధి అక్కడే ఉండాలంటే ఏం చేయాలి? మన కనులు, మన చెవులు, మన నోరు, మన నాసిక, మన శరీరం, వాటికి సంబంధించిన వేరే పనులు చేయకుండా ఉండాలి కదా. కనులతో ఒకటి చూస్తూ, చెవులతో ఇంకోటి వింటూ, నోటితో మరోటి మాట్లాడుతూ, మరి చేత్తో ఇంకేదో తీసుకుంటూ ధ్యానం చేస్తామా? దాన్ని ధ్యానం అంటారా? ఫస్ట్ శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అక్కడే లగ్నం చేయాలి. ఆ సమయంలో మరి ఏ దేనితోటి ఏ పని చేయకూడదు. ఇవన్నీ ఉండాలంటే శరీరాన్ని కాస్త తపింపచేయాలి. అంటే ఆహారం తీసుకోవద్దు. కడుపు నిండా ఆహారం తీసుకొని ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? కమ్మగా నిద్ర వస్తుంది. ఇంకా ధ్యానం ఎక్కడిది? అందువల్ల ఆహారాన్ని మానేయాలి, అంటే ఉపవాసం ఉండాలి. దానికన్నా ముందు స్నానం చేయాలి. దానికి తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి. మనమే ఉతుక్కున్న వస్త్రాలు కట్టుకోవాలి. పరిశుభ్రంగా ఉతుకాలి, మనమే ఉతుక్కోవాలి, ఆరవేసుకోవాలి. ఆరవేసుకున్న ఆ వస్త్రాలను ఎవరెవరు ఉంటారో ఇంట్లో లేక బయట, అలాంటి వారెవరూ తాకకూడదు. అలాంటి వస్త్రాలను కట్టుకోవాలి. ఎందుకంటే వస్త్రం మంచిగా ఉండాలి, శరీరం మంచిగా ఉండాలి, మనస్సు బాగుండాలి, బుద్ధి బాగుండాలి, ఇంద్రియాలు బాగుండాలి, ఇల్లు బాగుండాలి. మరి ఎక్కడ కూర్చుంటామో అక్కడ అంత చెత్త చెదారం ఉంటే? కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి, బట్టలు శుభ్రం చేసుకోవాలి, ఇంద్రియాలను శుభ్రం చేసుకోవాలి, మనస్సు శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ నియమాలే. ఇవేవీ లేకుండా చేసింది ధ్యానం కాదు. అన్నం తినాలంటే కూడా నియమాలు ఉన్నాయి కదా. ప్రతి పనికి నియమాలు ఉన్నాయి. నియమాలు లేనిది పనికి రాదు అన్నమాట. మరో కాలర్ అండి. హలో, హలో, టీవీకి ఏమైనా దగ్గరగా ఉండి మాట్లాడుతున్నారా? హలో, అస్సలు అర్థం కావట్లేదు. దీపారాధన ఎన్ని ఒత్తులతో చేయాలి అని అడుగుతున్నారా? దీపారాధన ఎన్ని ఒత్తులతో చేయాలి? శాస్త్రంలో ఋషులు పరమదయామయులు. నియమాలు ఉన్నాయి, సడలింపులు ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అవును. రోజు 3 సార్లు స్నానం చేయాలి శాస్త్రం ప్రకారం. బ్రహ్మచారులు 5 సార్లు స్నానం చేయాలి. ఎందరు చేస్తున్నారు నాయన? కనీసం 2 సార్లు చేయవాలి, ఉదయం సాయంకాలం.
వీలు కాదు, ఒక పూట చేయి. అది కూడా చేయలేవు, తడి బట్టతో ఒళ్ళు తుడుచుకోమన్నాడు. అది చేత కాదు నీళ్లు చల్లుకోమన్నాడు. అది చేత కాదు గోవింద 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 అను స్నానం అయిపోయిందన్న. ఇంత సౌకర్యం ఇచ్చాడు స్వామి. అయితే ఇవన్నీ నిజముగా చేయలేని వాళ్ళకే, చేయగల వాళ్ళకి కాదు. అలాగే దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి, శ్రేష్టం. కానీ నీకు ఉన్నా లేకున్నా, నీ వల్ల అయినా కాకున్నా అప్పు చేసి కష్టపడి ఆవు నెయ్యి తెచ్చుకోమని ఏ ఋషి చెప్పలేదు. లేని దాన్ని ఉన్నట్టు చూపడం కూడా మోసమే. డబ్బు లేనివాడు అప్పు చేసి పూజ చేయటం మోసమే. డబ్బున్నవాడు దాన్ని దాచుకొని లేదని చెప్పడం కూడా మోసమే. ప్రధానమైంది శ్రద్ధ, భక్తి, శక్తి. అందువల్ల కొనలేడు ఆవు నెయ్యి, నెయ్యి తీసుకో. అది కొనలేవు, నూనె పెట్టుకో. నువ్వుల నూనె, ఇంకేదో బేర్శనగ నూనె ఉంటుంది కదా అలాంటి నూనె, కుసుమ నూనె, ఇలా నీ వల్ల ఏ నూనె అయితే నీవు ఏది పెట్టగలిగితే ఆ నూనె దీపం పెట్టిదని నమ్మెట్టు. మేము అసలు కొనలేము, దీపం పెట్టలేము, చేతులు జోడించు. స్వామి నాకు శక్తి లేదు నీకు తెలుసు కదా, కానీ నా భక్తి, నా శ్రద్ధ, నా బుద్ధి ఇవే నీకు దీపాలు కదా. భక్తి అనేటువంటి ఒత్తితోటి, శ్రద్ధ అనేటువంటి నూనె పోసి, జ్ఞానం అనేటువంటి అగ్నితో దీపం వెలిగిస్తే పరమాత్మ ఆనందిస్తాడు, ఎవరూ కాదు. అందువల్ల ఇవి ప్రధానం. ఉన్నవాళ్ళు తప్పకుండా ఆవు నెయ్యితో చేయండి, లేదు ఉన్నదాంతో చేయండి, స్వామి సంతోషిస్తాడు. ఒత్తులు ఎన్ని పెట్టాలని అడిగారు వారు? ఒత్తులు 2 కంటే తక్కువ పెట్టకూడదు. బేసి అనేది 5 నుంచి మొదలవుతుంది. 2 ఒత్తులు, 5 ఒత్తులు, వాళ్ళ 3 పెట్టకూడదు, 4 పెట్టకూడదు. 2, 5, 9, 11 అది సిద్ధాంతం. అయితే శాస్త్రం 2 ఒత్తులతో దీపం ఒక పెట్టకూడదు, ఒక దీపం పెట్టకూడదు. 2 ఒత్తులతో 2 దీపాలు పెట్టాలి. ఇక్కడొక దీపం, అక్కడొక దీపం. చేత కాదు ఒకే ప్రమితిలో 2 ఒత్తులు 2 ఒత్తులతో 2 దీపాలు పెట్టాడు. అందువల్ల ఏంటి, 2 ప్రమిదలు 2 చెమ్మెలు కొనుక్కోలేం పెట్టుకోలేమన్నప్పుడు ఒకే దాంట్లో 2 2గా పెట్టి దీపం వెలిగించండి. అందువల్ల సౌకర్యం ఉంటుంది. కాబట్టి 2 కంటే తగ్గించకండి, 1 ఒత్తుతో పెట్టకండి, 3తో పెట్టకండి, 2, 5, 9, 11 అలా పెట్టి ఆరాధించండి. మరొకరండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం శర్మ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు చెప్పండి. నా పేరు శర్మ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శర్మ గారు, మీ సందేహం ఏమిటో అడగండి. మాది కర్మ సందేహం అండి. ఇప్పుడు తండ్రి జీవించి ఉండగా తల్లి ఆశీర్వాదం పెట్టినప్పుడు చివరి తరపున ఎవరు చేయాలి, తండ్రి చేయాలా కొడుకు చేయాలా? తల్లి జీవించి ఉండగా తండ్రి ఆబ్దికం పెట్టినప్పుడు అక్కడ వరకు అర్థమైంది. తండ్రి జీవించి ఉండగా అది అర్థమైంది, తర్వాత అడగండి. తల్లి ఆబ్దికం పెట్టినప్పుడు ఎవరు చేయాలి, తండ్రి కొడుక? కర్మ చేయాల్సింది తండ్రి కొడుక అని అడుగుతున్నారు. ఓకే, తండ్రి జీవించి ఉండగా తల్లి ఆబ్దికం పెట్టినప్పుడు. అడగకూడదు, పోయినసారి చెప్పాం. అవును, ఇవి కర్మ సందేహాలు, ధర్మ సందేహాలు కావు. ఇవి చెప్పవలసిన వాళ్ళు మీ పురోహితులు. అందువల్ల ఇది ఇక్కడ అడగవలసిన అవసరం కాదు. నేను పోయినసారి చెప్పాను, రామాయణము, భారతము, భాగవతము, పూజా విధానాలు, గ్రంథాల్లో ఉన్నటువంటి సందేహాలు వాటిని ధర్మ సందేహాలు అంటారు. అంతేకాని నాన్నగారు చనిపోయారు, ఇవాళకి 4వ రోజు, ఎప్పుడు కర్మ మొదలు పెట్టాలి, ఇది చెప్పవలసిన అవసరం మనమా? ఇలాంటివి చాలాసార్లు చెప్పాను, ధర్మ సందేహాలు ఇవి కావు, ఇవి కర్మ సందేహాలు. అందువల్ల ఇవి మీ ఇంటి పురోహితుడిని అడగండి, అతను చెప్తారు, ఆ ప్రకారం పనులు చేసుకోండి, అన్ని శుభాలు పొందండి. గురుగారు,
ఈ అక్షయ తృతీయ పండుగ అనేది కుబేరుడికి సంబంధించిన పండుగ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన పండుగ అంటారా? లక్ష్మీనారాయణుల పండుగ, ఇంకా చెప్పాలంటే దంపతుల పండుగ. ఈరోజు మనకు అన్ని పురాణాల్లో చెప్తారు, ముఖ్యంగా భవిష్య పురాణంలో చెప్తారు, ఈనాడు అశూన్య శయన వ్రతం అని చెయ్యాలి. అంటే భార్యాభర్తలు ఒకరోజు ముందు అంటే విజయనాడు సాయంకాలం తాము ఎవరిని పూజించాలనుకుంటున్నారో ఆ దంపతులకు కబురు పంపాలి. వెళ్ళి చెప్పాలి, అయ్యా రేపు మీరు మా ఇంటికి వేయించేయండి, మీకు మేము పూజ చేస్తాం అని దంపతులను పిలిచి, అది కూడా వేదం చదువుకున్నవారు, శాస్త్రం చదువుకున్నవారు, ఆచారాన్ని పాటించేవారు, వాక్ నియమం ఉన్నవాడు, ధర్మం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, ఇలాంటి వారిని చూచి దంపతులను పిలవాలి. ఎందుకంటే మనం లక్ష్మీనారాయణ స్వరూపాయ అని సంకల్పం చెప్తాం, ధర్మం అది. అలాంటి వారిని పిలిచి మన శక్తి మేరకు మాంచి వీలున్నంత ఒక మంచం, ఒక పరుపు, ఒక బెడ్షీట్ అంటాం అలాంటివన్నీ ఏమేమి ఉన్నాయో, ఒక రగ్గు, ఇవన్నీ పెట్టి దానిపై నీకు చూపెట్టి దంపతులను పాద ప్రక్షాళనం చేసి పసుపు కుంకుమ పాద పూజ చేసి నూతన వస్త్రాలు మన వసతి కొద్దీ శక్తి కొద్దీ బంగారము వెండో ఇచ్చి శయ్యాదానం చేయాలి. అంటే ఏ మంచం మీద కూర్చోబెడతామో ఆ శయ్యను దానం చేయాలి ఆ మంచంతో సహా. ఇలా శయ్యాదానం చేసింటే ఆ దంపతులకు జీవితంలో ఎన్నడూ ఆ శయ్య శూన్యం కాదు. అంటే భర్త లేకుండా భార్య ఉండదు, భార్య లేకుండా భర్త ఉండదు, నిరంతరం ఇద్దరు కలిసే ఉంటారు, వారి సంసార జీవితం సుఖమయమవుతుంది. అందువల్ల ఇది అక్షయ తృతీయ. ఏమక్షయం? భార్యాభర్తల ప్రీతి అక్షయం, అనురాగం, వారి మధ్య అనురాగం అంతే కదా, వారి ప్రేమ అక్షయం, అలాగే వారికి సంతానం అక్షయం, వారి ఇంట్లో ధనధాన్యాలు అక్షయం, వారికి దాన బుద్ధి అక్షయం. ఇది దానికి అర్థం. అందులో వైశాఖ మాసంలో ప్రత్యేకించి ఈరోజు నుంచి ఈరోజు మనకు ఉంటుంది ఘటదానం అంట. ఘటం అంటే మంచి కొత్త కుండలో నీరు నింపి ఆ కుండ దిశపై ఒక పక్క ఇంట్లో పెట్టండి, మీకు తోచిన వారింట్లో. ఇలా వైశాఖ మాసం మొత్తం ఒక నెల రోజులు రోజు ఒక ఇంట్లో కుండ నీళ్లతోటి పెట్టి ఉంటే మీకు స్వర్గం వస్తుంది అని శాస్త్రం. ఇక్కడ వైశాఖ మాసం దప్పి అవుతుంది కదా, నీళ్ళు ఎవరికి దొరకవు. ప్రప అంటాం చలివేంద్ర, చలివేంద్ర పెట్టాలి, పానకం ఇవ్వాలి, పండ్ల రసం ఇవ్వాలి, శక్తి ఉంటే పాదరక్షలు ఇవ్వాలి, గొడుగు ఇవ్వాలి. ఇది వైశాఖ మాసం. ఈ అక్షయతృతి నాడు శయ్యాదానం చెయ్యండి, సువర్ణదానం చెయ్యండి, రైతదానం చెయ్యండి, దంపతులను పూజించండి, లక్ష్మీనారాయణను ఆరాధించండి, లేదు మీకు ఒకవేళ వేరే దైవం కావాలంటే పగతి పరమేశ్వరులను సేవించండి, అక్కడ తేడా లేదు. అలా సేవించి ఆరాధించి దానం చేసి ఫలితాన్ని పొందండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్తే, నా పేరు ఎర్రన్నాయుడు. మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారికి నమస్కారం. నమస్కారం, చెప్పండి. గురువు గారు, మేము మా ఇల్లు సౌత్ ఫేసింగ్ లో ఉంది బాబు. మీరు ఏమైనా వాస్తుకు సంబంధించిన ప్రశ్న అడగాలి అనుకుంటున్నారా అండి? లేదు మేడం గారు, ఇంటి ముందు రెండు చెట్లు ఉన్నాయి, బాదం చెట్లు, ఉండొచ్చా ఉండకూడదు అని గురువు గారిని అడుగుతామని మేడం గారు. బాదం చెట్లు ఉండొచ్చా? వాళ్ళ ఇంటి ముందు బాదం చెట్లు ఉన్నాయంటారు. బాదం చెట్లు ఇంటి ముందు ఉంటే బాధేం లేదు, ఇంటి ముందర ఉండొచ్చు, ఇంటిలో ఉండొద్దు. దానికి రెండు కారణాలు, అవి చిన్న చెట్లు కావు, పెద్ద చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి, పైన ఎంత ఎత్తు పెరిగాయో కింద అంత లోతుకు వెళతాయి, వాటి వేర్లు ఉంటాయే అంత లోతుకు వెళతాయి, అంత దూరం కూడా వెళతాయి. అయినప్పుడు మన బునియాద్ అంటాం, ఫౌండేషన్ అంటాం కదా, ఆ ఫౌండేషన్ కిందికి పోయి ఫౌండేషన్ను బ్రేక్ చేస్తాయి, గోడలు కూలిపోతాయి. ఇది ప్రాక్టికల్గా వచ్చే ఇబ్బంది. ఇక రెండోది, బాదాం చెట్టు కానీ వేప చెట్టు కానీ
మనం చెప్పుకుంటాం కదా, ఇలా పెద్ద వృక్షాలు ఇంట్లో ఉంటే తప్పకుండా ప్రతిరోజు వాటికి పసుపు కుంకుమతోటి ఆరాధన చేయాలి, ప్రదక్షిణం చేయాలి వాటి చుట్టూ. దానికి దగ్గరలో వేరే చిన్న చిన్న వృక్షాలు ఏవి పెట్టకూడదు. మనం పెట్టినా అవి పెరగవు, చెట్టు నీడలో ఇంకో చెట్టు పెరగదు, అందరు చేసిన విషయమే. అందువల్ల ఒక బాదాం చెట్టు పెట్టామంటే అది ఎంత వ్యాపించిందో ఆ పరిధిలో చిన్న చెట్టు పెట్టడానికి వీల్లేదు. తులసి చెట్టు పెట్టలేము, వేరే పూల చెట్లు పెట్టలేము. అలాంటి చెట్లు ఒకటి రెండు కంటే చిన్న చిన్న పూల చెట్టు పెట్టుకోండి, తులసి చెట్టు పెట్టుకోండి. వాటిని బాగా రోజు నీళ్లు పోసి బాగా పెంచండి. ఆ తులసి ఆ పూలు స్వామికి ఆరాధనకి ఇవ్వండి, మీకు మానసికంగా సంతోషం కలుగుతుంది. భగవంతుడిని మన పూలతో అర్చించాం. బయటి పూలంటే ఎలా ఉంటాయో, ఎక్కడి నుంచి తెచ్చారో, ఏమవుతుందో, ఇన్ని బాధలు ఉంటాయి. మన ఇంట్లో మనం పెట్టుకొని మనం తెంపుకొని మనం పూజ చేస్తే ఆనందం కదా. అందువల్ల ఆ ప్రయత్నం చెయ్యండి, స్వామి దయను పొందండి. మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. అనుకూల పరిస్థితుల్లో మేడం, మా స్టూడెంట్ ద్వారా పిల్లి చనిపోయింది మేడం. కడపోయి అలాగా కొట్టబోయి మెల్లగా కొట్టబోయి గట్టి కొట్టేసరి పిల్లి చనిపోయింది మేడం. సో పిల్లి చనిపోవడం వలన బాబుకి ఏదైనా దోషం అంటుకుంటుందా, దోష నివారణకి పరిష్కారం ఏంటి? పిల్లి చనిపోయింది కాబట్టి ఆ దోషం ఏమైనా ఉంటుందా అంటున్నారు, అంతేనా? అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లవాడు ఎవరో పిల్లిని చంపేయడం వల్ల ఏమైనా దోషం అంటుకుంటుందా వాళ్ళకి అని అడుగుతున్నారు. కావాలని చంపాడా, అనుకోని చంపాడా, ఇది ఒకటి. రెండవది, అతని వయస్సు ఎంత? మనకు ధర్మశాస్త్రంలో 8 ఏళ్ల లోపు చేసిన పాపపుణ్యాలు వానికి అంటాం. మన కథ ఉంది, ఒక మహర్షి ఉన్నాడు, ఆని మాండవ్యుడు అంట, మాండవ్య మహర్షి. మాండవ్య మహర్షి ఒక రాజు రాజ్యంలో ఇతను ఒక ఆశ్రమంలో ఉంటే దొంగలు వచ్చి రాజు దగ్గరికి ఏదో ధనం అపహరించి ఆ మూట వీడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రాజు భటులు వీడే దొంగ అనుకున్నారు, తీసుకొని పోయారు. మహారాజా ఈ దొంగ ఇగో ధనం తీసుకున్నాడు అంటే మహారాజు ఏమీ ఆలోచించలేదు, అతన్ని శూలానికి దిగేయండి అన్నారు, శిక్ష వేశారు. దిగేస్తే శూలాన్ని లాగితే అంత శూలం లోపలనే ఉండిపోయింది, చనిపోయాడు, యమలోకం పోయాడు. అంటే చనిపోవటం ఆయనకు మళ్ళా గ్రుషులు కదా. అక్కడికి పోయి ఏమయ్యా నేనే పాపం చేశాను, నాకెందుకు శిక్ష వేశారు కింద, ఋషి కదా అడిగాడు. అంటే ఆయన నువ్వు చేసిన పనే అది, నేను చేసింది కాదు. తూనిగారు ఉంటాయి రెక్కలు ఎగిరేవి, నీవు చిన్నప్పుడు వాటిని పట్టుకొని వాటి తోకలో ముళ్ళు కూర్చావు, ఇప్పుడు నీ తోకలో ముళ్ళు కూర్చావు. అలాగా అప్పుడు నా వయస్సు ఎంత అన్నాడు, 3 ఏళ్ళు. నీకు ధర్మశాస్త్రం తెలుసా, నువ్వు ధర్మరాజువా, 8 ఏళ్ల లోపు వాడు చేసిన పాపాలేవి పుణ్యాలేవి వాని కట్టవని తెలుసు కదా, తెలిసి కూడా నాకు నీకు ఇలా సృష్టి చేసావు, నాకు శిక్ష విధించావు కాబట్టి నీవు శూద్రునిగా పుట్టుని చెప్పించాడు యముణ్ణి. ఆ యముడే విదురునిగా పుట్టాడు. ధృతరాష్ట్రుడు పాండు విదురున్నాడు, అది విదురుడంటే యముడే. కాబట్టి 8 ఏళ్ల లోపు ఒకవాడు ఆ పని చేసి ఉంటే ఎలాంటి పాపమో తనకి అంటదు. అది దాటినాక చేస్తే మాత్రం మనం ఆ పిల్లవాణితోటి మీ శక్తి ఉంటే బంగారు పిల్లి లేకుంటే వెండి పిల్లి అను మాత్రం తయారు చేసి దేవాలయంలో అర్పించండి, పాపం అనిపోతుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. జయలక్ష్మి అండి నా పేరు. గోదానం కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా, బిగ్గరగా. గోదానం చేయాలంటే ఎలా అండి? మీ పేరు చెప్పండి. జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు, గోదానం చేయాలంటే ఎలా చేయాలి అని అడుగుతున్నారు, అంతేనా? గోదానం ఎలా చేయాలి అని అడుగుతున్నారు. శాస్త్రం ప్రకారం చాలా ఉంది,
సద్బ్రాహ్మణుడు కావాలి, శాస్త్ర పండితుడు కావాలి, ధర్మాన్ని ఆచారాన్ని పరిపాలించేవాడు కావాలి. తరువాత శ్రోత్రియుడు అంటే వేదవిహిత కర్మలు చేసేవాడు కావాలి, సంతానం ఉన్నవాడు కావాలి. సంతానం కూడా సన్మార్గంలో ఉన్న సంతానం కావాలి. ఇలాంటి ఇవన్నీ పోగా తాను ఇచ్చిన గోవును తీసుకున్నవాడు తన ఇంట్లో పెంచుకోగలిగిన వాడికే ఇవ్వాలి. ఇవాళ దానం తీసుకొని రేపు దాన్ని అమ్మేశాడు అనుకోండి, ఆ ఫలితం ఇచ్చిన వాడికి ఉండదు, తీసుకున్న వాడికి ఉండదు. ఆవును పెంచుకోగలడా, శక్తి ఉందా చూచి ఇవ్వాలి. సరే ఇప్పుడు అది మనం ఎలాగో పాటించలేము. శాస్త్రం ప్రకారం గోదానం తీసుకోవడానికి ఎవరు ఒప్పుకోరు, తెలిసిన వాడు ఒప్పుకోడు. ఏమిటి కారణం అంటే ఆ గోవులో ఎన్ని రోమాలు ఉంటాయో ఇచ్చిన వాడి అన్ని పాపాలు తీసుకున్న వాడికి వస్తాయి, ఎవడు తీసుకోడు. అందుకే ఒకవేళ తీసుకున్నవాడు, గోదానం తీసుకున్నవాడు ఒక సంవత్సర కాలం ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే కూర్చొని జపం చేయాలి. పాపాలన్నీ పోవాలి కదా తీసుకున్నవి, ఒక సంవత్సరం జపం చేయాలి. మరి దానం తీసుకున్నవాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుంటే కుటుంబం ఎట్లా బతకాలి? కాబట్టి గోదానం ఇచ్చేవాడు ఆవుకు, దూడకు, దానం తీసుకునే వాడి కుటుంబము సంవత్సర కాలం తినటానికి ఎంత కావాలో ఆ మొత్తం సామాగ్రి కూడా గోతోటి ఇవ్వాలి. వాడు ఎక్కడ ఉంటాడు, మరి ఏం తింటాడు? గోదానం ఇతరు తీసుకుంటే భార్య పిల్లలు ఉపవాసం ఉండాలి, ధర్మం కాదు. అందువల్ల కుటుంబం మొత్తం సంవత్సర కాలం వారి కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో వేరే ఖర్చులు కావు, భోజనానికి ఎన్ని అవుతాయో ఆ మొత్తం సామాగ్రి ఇవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి, అది మనం చేయలేము, ఇది సామాన్యం. న్యాయంగా అయితే కొమ్ములకు, గిట్టలకు, మూపురానికి, తోకకు బంగారు తొడుగు తొడగాలి, క్షేత కాదు వెండి తొడగాలి, క్షేత కాదు గోవును పట్టు వస్త్రాలతో కప్పి, ఇంత విధానం ఉంది, కప్పి ఇవ్వాలి. ఇంత పద్ధతి గో ఇస్తే దానికి మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రంతో దానం చేస్తే తీసుకున్నవాడు అంతటి నిష్ఠాగరిష్ఠుడైతే ఈ గోదానం చేసిన వాడికి సద్యోముక్తి అని మోక్షం లభిస్తుంది, అతనికి మళ్ళీ సంసారం ఉండదు. కానీ తీసుకున్నవాడు ఇవాడు తీసుకొని రేపమ్మినా, ఇచ్చేవాడు శ్రద్ధాభక్తులతో ఇవ్వకున్నా ఫలితం ఉండదు. అందుకే ఇప్పటి కాలంలో ఏం చేస్తున్నారు, ప్రత్యామ్నాయ గోదానం అంటున్నారు. అసలు గోవుని ఇవ్వలేరు, వీళ్ళు పెంచుకోలేరు, కాబట్టి గోదాన ప్రత్యామ్నాయం అని వెండి గోవునో, బంగారు గోవునో, ఇంకేదో గోవునో, చాలా ఉన్నాయి గోదానాలు, 16 రకాలు ఉన్నాయి, సమయం కాదు ఇప్పుడే. అందువల్ల ఈ పద్ధతి అవలంబిస్తే ఇద్దరికీ మేలు జరుగుతుంది. అక్షయ తృతీయ అంటే చాలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాం చాలా వరకు. ఆడవాళ్ళమైతే ఇంకొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, కొనుక్కోవాలా కొనుక్కోకూడదా? కొనుక్కోవటం తప్పులేదు, కొనటము తప్పులేదు, కానీ ఆ కొనటం అనేది దాచుకోవటానికి కాదు. రోజు దాచుకో, దాచుకోవడానికి ఆ రోజునే ఉంది. కుబేరుడు ఆ రోజు నిధులు తరగకుండా ఉండాలని పరమాత్మతోటి వరం పొందాడు, అందువల్ల దాచుకున్న నిధులు తరిగిపోవు. కానీ కుబేరునికే స్వామి చెప్పాడు, ప్రతినిధిలోనూ నిధి ఉంటుంది కదా, ఆ నిధిలోనూ 4వ భాగం దానం చెయ్యి తరగకుండా ఉంటుంది అన్నాడు. వీడు అడిగాడు, అదేమిటండి మరి 4వ భాగం ఇస్తే ఆ భాగం తరిగినట్టే కదా, తగ్గకుండా ఎలా ఉంటుంది? అవునరా, 4 భాగాలు ఉన్నప్పుడు నీవు 4వ భాగం ఇచ్చావంటే నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి, 4వ భాగం తగ్గినట్టే కదా. నీ 4వ భాగం ఎంత ఉందో దానికి 4,000 భాగాలు నీకు పుణ్యం వస్తుంది. నీకు 4,000 భాగాలు
కీర్తి వస్తుంది. ఈ కీర్తి వల్ల 10 మంది వచ్చి నీకు ఇస్తారు. మనకు పెద్దల దగ్గర మనం వింటే దేవాలయంలో కొందరు మహానుభావుడు ఉన్నారు, దేవాలయంలోకి వెళ్ళి మనకు శ్రద్ధ ఉండి ఆ హుండీలో 1000 రూపాయలు వేసాం అనుకుందాం, లేదు 100 రూపాయలు వేసాం. శ్రద్ధగా నమ్మకంతో ఆ పని చేస్తే బయటికి వచ్చిన తరువాత 1/2 గంట లోపు తాను వేసిన దానికంటే 2 ఇంతలు వస్తుంది. చాలామంది ఉన్నారు అలాంటి. కాబట్టి భగవంతుడు కూడా నీవు ఎంత ఇచ్చావో దానికి 2 ఇంతలు నీకు ఇస్తాడు. అంటే నీవు 1/4 భాగం దానం చేస్తే నీకు 4+4 అంత తరుగుతుందా పెరుగుతుందా? కాబట్టి దానం డబ్బును బంగారాన్ని పెంచుతుంది. అందుకే అక్షయ అంటే తరగనిది. నీవు ఇచ్చిన దానికి రెట్టింపు వస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనండి, కానీ కొని దాచుకోకండి. కొన్న దాంట్లో 1/4 వంతు దానం చెయ్యండి. మీరు అనుభవంగా చూడండి, ఈ అక్షయ తృతీయ నాడు మీరు ఎంత భాగం ఇస్తారో దానం చేస్తారో మళ్ళీ ఈరోజు వచ్చే లోపల మీ సొమ్ము మీ ఆస్తి అంతకు 4 ఇంతలు పెరుగుతుంది. ఇది నా మాట కాదు, శాస్త్రం మాట. అందువల్ల కొనండి, దానం చెయ్యండి, 10 మందికి సహకరించండి. ఇంకొందరు అడుగుతారు బ్రాహ్మణులకే ఇవ్వాలా? దానం అంటే వాళ్ళకే ఇవ్వాలి, భిక్ష ఎవరికైనా ఇవ్వచ్చు. దానం అనేది ఇచ్చేవాడికి లాభం, తీసుకునేవాడికి కాదు. భిక్ష అనేది తీసుకునేవాడికి లాభం. చెతకాములు ఉంటారు, దీనులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, సంపాదించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిచి వాళ్ళకి అన్నం పెట్టండి, భోజనం పెట్టండి, బట్టలు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, ఎవరొద్దండి, సంతోషంగా ఇవ్వండి. ఒకటే గుర్తు, మీ దగ్గర ఉన్నదాన్ని ఇవ్వండి, దాచుకొని సంతోషించకండి. సంతోషం ఇవ్వటంతో ఉంది. తేన శక్తేన భుంజీత మా కృత కషచిత్ ధనం, ఉపనిషత్తు వాక్యం. ఇచ్చినదే నీవు అనుభవిస్తావు, దాచుకున్నది కాదు. బాగుంది, చాలా బాగుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో, హలో మేడం, నమస్తే. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. స్వప్న, బెంగళూరు స్వప్న చేస్తున్నానండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. అడగండి. స్తోత్రం పారాయణం చేయాలా గురుగారు రేపు? ఏ అక్షయ తృతీయ రోజున ఏ స్తోత్ర పారాయణ చేయాలి అని అడుగుతున్నారు. ఫలానా రోజు ఫలానా పారాయణమే చెయ్యాలి అనే నియమం ఏ శాస్త్రంలో లేదు. మన వాళ్ళ స్థితి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆదివారం సూర్యుడు, సోమవారం శంకరుడు, మంగళవారం హనుమంతుడు, బుధవారం విష్ణువు, గురువారం సాయిబాబా, శుక్రవారం ఇంకొవరు. ఏమిటి దేవుళ్ళు పుట్టకూడదు వాళ్ళ వాళ్ళు? ఏం గతి? సోమవారం సూర్యుడిని ఆరాధించకూడదా? ఎవడన్నా వద్దని చెప్పాడా? మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించాలి, ఇంకోటి ఆరాధించకూడదా? మరి హనుమంతుడిని రోజు ఆరాధించకూడదా? భగవంతుణ్ణి ప్రతిరోజు ఆరాధించాలి. ఫలానా నాడే ఆచరించాలి, ఆరాధించాలని ఏ శాస్త్రము చెప్పలేదు. మనము అందరినీ పూజించాలని ఒక నియమం పెట్టుకొని, అందరూ దేవుళ్ళే కదా, అందరినీ పూజించాలి. అందరినీ ఒక్కరోజు పూజించలేము, కావడ రోజు ఒక్కడిని. నీకు ఒడి చెప్పాడు ఇవన్నీ ఎందుకు? ఇందరు దేవుళ్ళ విషయం మీకు కొట్లాట? మీ మనస్సు ఏ దైవాన్ని బాగా ఇష్టపడిందో ఆ దైవాన్ని పూజించండి, అతనిలోనే అందరూ ఉంటారు. మన ఇప్పుడు అలవాటు అయిపోయింది, ప్రతి చోట టెంపుల్ మార్క్స్ అని తయారు చేస్తున్నారు. ప్రతి గుడి పెట్టి కంపౌండ్ వారి చుట్టూ 50 గుళ్ళు పెడుతున్నారు. పోయినవాడి గతి ఏమిటి? వీడు ఎవరిని చూడాలి? కొబ్బరికాయ కొట్టాలి, ఎవరికి కొట్టాలి? 50 కొట్టాలే? హుండీలో ఎంతమందికి వేయాలి? 50 మందికి వేయాలా? ఎక్కడిది? ఎందుకు ఇంత గోల? మీ మనస్సు మీకు నచ్చిన రాముడో, కృష్ణుడో, గోవిందుడో, శంకరుడో, కుమారస్వామి, వినాయకుడు, హనుమంతుడు, మీ ఇష్టం. మీకు పరిపూర్ణంగా నమ్మినటువంటి స్వామిని మీరు ప్రతిరోజు ఆరాధించండి. రోజొక దేవుడు వద్దు,
రోజొక పూజ వద్దు, రోజొక వ్రతం వద్దు. దీనివల్ల మీ మనస్సు స్థిరంగా ఉండదు, మీ మనస్సు ఏకాగ్రంగా ఉండదు. ఏమో ఆ దేవుడిని పూజించకుండా కోపం వస్తుందేమో. ఏ దేవుడికి కోపం రాదు, కోపం వస్తే దేవుడే కాదు. కోపం మనకొచ్చి ఆయనకొచ్చేదే. అందుకే తారుసారి మళ్ళీ చెప్తున్నాను, తారుసారి చెప్పాను, భగవంతుణ్ణి భయంతో పూజించకండి, భక్తితో పూజించండి, ప్రేమతో. మన దేవుడు మా స్వామి, మా పిల్లవాడు అన్నట్టు మా స్వామి, మా రంగడు, మా రాముడు, మా కృష్ణుడు, మా శివుడు, అది మీ ఇష్టం. అంత శ్రద్ధతోటి ఒకే దైవాన్ని నిరంతరం ఆరాధించండి. ఫలానా దేవుణ్ణి ఫలానా రోజు పూజించాలి, ఇవన్నీ మనం చెప్పవలసిన పని లేదు. కొన్ని కొన్ని కొంతమంది కొన్ని కారణాల వల్ల ఏర్పరచుకున్నవే తప్ప అది ఏ శాస్త్రము చెప్పలేదు. ఒకే దైవం, ఏకో దేవ కేశవోవ శివోవ, అది నీ ఇష్టం. నీ నమ్మికను బట్టి ఒకే దైవాన్ని ఆరాధించు. ప్రతిరోజు ఒకే దైవం, ఒక దైవం ఆదివారం, ఒక దైవం సోమవారం, ఇలాంటి నియమాల జోలికి వెళ్ళకండి, భ్రమలోకి పోకండి. నచ్చిన దైవాన్ని ఆరాధించండి, దయ పొందండి, సంతోషంగా ఉండండి. చాలా బాగుంది. మరి అక్షయ తృతీయ ప్రత్యేక ధర్మ సందేహాల ప్రత్యక్ష ప్రసారంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలతో పాటు నాకు కలిగిన ఎన్నో సందేహాన్ని కూడా చక్కగా నివృత్తి చేసి మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించినందుకు ధన్యవాదాలండి. వీక్షించారు కదండి అక్షయ తృతీయ ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారాన్ని. రేపు కూడా మళ్ళీ 8 గంటల నుంచి 9 గంటల వరకు ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారం కావించబడుతోంది. ఎప్పటిలాగే నేను చెప్పినట్టుగా మీకు ఏదైతే పురాణ ఇతిహాసాలకు సంబంధించి అలాగే ఆధ్యాత్మిక పరంగా వచ్చిన సందేహాలను మాత్రమే అడిగే ప్రయత్నం చేయండి. జ్యోతిషానికి సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ, కర్మ ఇందాక గురువుగారు చెప్పినట్టుగా కర్మ సందేహాలు కానీ అడగకుండా, ఇలాంటివి కాకుండా మీకు వచ్చే ధర్మ సందేహాలను మాత్రమే రాసుకుని పెట్టుకుని వాటిని స్పష్టంగా సూటిగా అడిగే ప్రయత్నం చేయండి. ఇది వాటి ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారం.